స్వామి ఆలయంలోకి దళితులు ప్రవేశించారని గ్రామ పెద్దలు వారికి జరిమానా విధించి మరోసారి ఆలయంలో ప్రవేశిస్తే చంపుతామని బెదిరించడంతో దళితులు పోలీసులను ఆశ్రయించిన సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పెద్దన్న అనే వ్యక్తి తన కోడలితో నిన్నటి రోజున వడిబియ్యం పోసుకుని సాంప్రదాయ పద్ధతిలో గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పూజల నిమిత్తం ఆలయంలోకి ప్రవేశించి పూజలు ముగించుకుని గుడి నుండి బయటకు వస్తున్న తరుణంలో అగ్రకులానికి చెందిన కొందరు వ్యక్తులు గమనించి వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కులం పేరుతో దూషించి గ్రామ పెద్దల సమక్షంలో నిలబెట్టి ఆలయంలోకి వెళ్లటానికి దళితులకు ప్రవేశం లేదని తెలిసినా కూడా మీరు ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తారంటూ దళితులనని దండించారు. దీంతో పాటు వారికి 5,000 రూపాయల జరిమానా విధించారు. విధి లేని పరిస్థితుల్లో వారు గ్రామ పెద్దల సమక్షంలో 5,000 రూపాయల జరిమానా చెల్లించారు. అంతేకాకుండా మరోసారి ఆలయంలోకి వెళితే వారిని చంపుతామని బెదిరించడంతో తీవ్ర మనస్తాపం చెంది అవమాన భార్యం భరించలేక బాధితుడు గుత్తి పట్టణానికి చేరుకొని పురుగుల మందు సేవించే సమయంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తి అది గమనించి బాధితుడిని అడ్డుకొని దళిత సంఘాల ఆధ్వర్యంలో గుత్తి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆ గ్రామ పెద్దలపై కులం పేరుతో దూషించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తమకు తమ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాట్లాడినారు, మేమైతే గుడికి ఉద్దేశపూర్వకంగా పోలేదు, వెళ్ళలేదు. అక్కడ వడియం పోసుకొని పోవాలని పూజారిని పిలిచినాం. పోయిన తర్వాత అతనే లోపలికి రాండి అన్నింటి పిలిచి చేయి అన్నింటినే మేము పోయినాం లోపలికి. అంతగా అంతేగాని మేము ఉద్దేశపూర్వకంగా అయితే పోలేదు, కట్టుబాటునే మేము పాటిస్తుంటే ఉన్నాము. కట్టుబాటుని విరక్తి చేసి మేము వ్యతిరేకించాం, పోలేదు. కాకపోతే మీరు వ్యతిరేకించే వచ్చారు ఉద్దేశపూర్వకంగాని, మమ్మల్ని చాలా కించపరిచి చాలా ఇదిగా మాట్లాడినారు. పెద్ద మనిషి సమక్షంలో మాకు జన్మం 5,000 కాకుంటే ఫస్ట్ 30,000 అన్నారు. మేము అంత కట్టలేమంటే మళ్ళీ 5,000 కట్టండి అని చెప్పేసి ఒకరోజు టైం కానీకోకుండా మాకు పొద్దునకే కాదు, పొద్దునకే మీరు కట్టాలా, ఏం చేస్తారో ఏం లేదో అని మాకు చెప్పినారు సార్ వాళ్ళు. కాకపోతే ఇంకా మేము అట్లా అనుకుని కేసు పెట్టాలనుకుని పెట్టినాను. ఇంత ఈ కాలంలో ఇంత కంప్యూటర్ కాలం ఇంత మారినా కానీ అసలు దళితులపై ఇంకా ఇంత ఇట్లు చేస్తారో కానీ మేము కేసు పెట్టినాము. మళ్ళీ దీనికి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.